హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్మార్టర్స్ వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అనేసుకొని అయితే మీకైతే మొత్తం చూపిస్తాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ లెట్స్ గో. ఇప్పుడే రెడీ అయితే వంశీ అవుతున్నాడు. మేమైతే దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్ వెళ్తున్నారు అనేసి అని అంటున్నారు. కాకపోతే ఏయు గ్రౌండ్లోకి ఎందుకు వెళ్ళారో అనేసుకొని అయితే మీకు డౌట్ రావచ్చు. మలేసియాలో ఉన్న బిల్డింగ్స్ అండ్ లండన్ బ్రిడ్జ్ అవన్నీ కలిపి ఒక ఏయు గ్రౌండ్లో అయితే ఒక దీంతో పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్. ఇది నేను చాలామంది వీడియోలో చూసి వాళ్ళ కామెంట్ పెట్టి ఇంకా ఎక్కడుందా ఏంటి అనేసుకొని కొనుక్కొని మరీ ఇక్కడికైతే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇటువైపుకి అయితే ఇంకా ఎంట్రీ టికెట్ అనమాట 60 రూపీస్. వైజాగ్ ఎక్స్పో అనేసుకుని ఉంది, చూసారా? కాకపోతే మేము అక్కడ టికెట్స్ కోసం వెయిట్ చేసాం. కాకపోతే ఒక అతను 4 టికెట్స్ తీసేసుకున్నారంట. 2 ఎక్స్ట్రా 2 టికెట్స్ ఉన్నాయంట. అండ్ మాకైతే 2 టికెట్స్ ఇచ్చేశారు. వాటికి అంత మనీ అయితే అందిచ్చేసాం. అయితే ఈచ్ వన్ 60 రూపీస్ అనమాట టికెట్. చాలా అంటే పర్లేదు, రీజనబుల్ ప్రైజే. కాకపోతే లోపలికి దేనికైనా ఎక్కాలన్నా లేదా ఇంకేదైనా చూడాలి అన్నా ఎక్స్ట్రాగా ఇంకో టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఉంది కదా ఇవ్వండి టికెట్స్, 2 టికెట్స్ అయితే నేనైతే చూపిస్తున్నాను వీడియోలో. థంబ్నైల్ కోసం అయితే ఫోటో తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడే పైకి అయితే ఎక్కాను. ఎంట్రన్స్ టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికైతే వదులుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. బయట నుండి చాలా అంటే చాలా బాగుంది. సండే కదా, ఇంకా చాలామంది వచ్చారు. అస్సలు ఖాళీ అనేదే లేదు. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే అంటే అంతమంది జనాలు ఉంటారో ఉండారో అయితే నాకైతే తెలీదు. ఈ విధంగా అయితే ఇక్కడ శానిటైజర్ అయితే పెట్టారు. హ్యాండ్ వాష్ అండ్ బాడీ శానిటైజర్ కూడా అవుతుంది. ఇంకా బాగానే ప్రికాషన్స్ అవన్నీ తీసేసుకున్నారు. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూడలేదు ఇలా. వైజాగ్లో ఏయు గ్రౌండ్లో అయితే ఇలా పెట్టారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు. ఇదైతే సంక్రాంతి వరకు ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రెస్సెస్, టాప్స్, ప్లాజోస్ అండ్ రింగ్స్, బ్యాంగిల్స్, స్లిప్పర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ షాప్స్ తీసుకొని అదంతా ఇక్కడ ఇదంతా స్లిప్పర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇవన్నీ. షూ మోడల్స్ ఎవరికైనా ఏదైనా షూ మోడల్ బయట దొరకకపోయినా ఇక్కడైతే దొరికే అవకాశం చాలా ఉంది. ఇవన్నీ ఫ్లక్కర్స్ అండ్ ఎయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్లు కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకనే నేనేం తీసుకోలేదు. ఓన్లీ మీకైతే ఒకలా చూపిద్దాం అనేసుకొని అయితే చూపిస్తున్నాను ఏమేమి కలెక్షన్ ఉన్నాయా ఏంటా అనేసుకొని అయితే. కాకపోతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు. కాస్ట్లు మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని అయితే నాకు అనిపించింది. మీరు వెళ్ళి చూసాక మీకు ఎలా అనిపించిందా ఏంటి అని అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మాత్రం ఈ లోపల మాత్రం ఎక్కడికక్కడే డ్రెస్సెస్ లేదా ఇంటి డెకరేషన్స్ లేదా చాలా మొత్తం ఇంకా ఇయర్ రింగ్స్ ఈ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. డ్రెస్సెస్ ఈ షాప్స్ మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం తీయాలి ఏంటి అనేసుకుని అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. వీడియో మాత్రం చాలా లెంత్ అయిపోయింది. ఇక్కడైతే బ్యాంగిల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవైతే ఇన్స్టెంట్ మిక్సింగ్ పౌడర్ అంట. ఎక్కడికైనా కొరియర్ చేయొచ్చు చేస్తారంట. ఇదైతే స్కెచెస్ డిజైన్స్ అవి. అండ్ ఇవి మెడలో వేసుకునే జీన్స్ పైన కొంతమంది అఫీషియల్గా వేసుకుంటారు కదా, కింద సిల్వర్ చైన్స్ టైపు. అవైతే మోడల్స్ చాలా బాగున్నాయి. అండ్ బాకర్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ తీసుకోవాలనిపించింది. కాకపోతే అన్నీ తీసుకోవాలన్నా మనీ మన దగ్గర ఉండాలి కదా. సో ఈ మామూలుగా చూద్దాం ఏమేమి ఉన్నాయా అనేసుకొని ఎగ్జైటింగ్తో వెళ్ళాను. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే బెలూన్స్తో ఫుట్బాల్తో మన గ్లాసెస్ పడగొడితే మనకైతే టెడ్డీ బేర్ అయితే ఇస్తారు. ఇదిగోండి ఇవన్నీ ఎక్కడ చూసినా మీకు షాప్సే కనిపిస్తాయి. ఇక్కడైతే బాగుంది డ్రెస్. అక్కడ మీకు గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఆ డ్రెస్ ఇంకా కింద తీసారని ఇంకా షాప్లోకి అయితే నేను వెళ్ళాను. కాకపోతే దగ్గర నుండి చూస్తే దాని క్వాలిటీ అంతగా అయితే ఏం బాగాలేదు.
దూరం నుండి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు టాప్ కనిపిస్తుంది కదా, ఆ టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను మీరైతే ఆ టాప్ని చేస్తున్నారు, నేనైతే ఆ టాప్ కొన్న వడ్డన టైప్ చైన్ ఉంది కదా ఆ టైప్లో అయితే నాకు అనిపించింది. తీసుకుందాం అనుకున్నా కానీ మరి తీసుకోలేదు. ఈ టాప్స్ పెట్టేస్తే ఇంకా పండగకి ఇంకా షాపింగ్ చేయాలి కదా, సో అందుకని. అండ్ ఇక్కడ టాటస్ కూడా ఉన్నాయి, ఎవరైనా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. కాస్ట్ అడగడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్ కలెక్షనే ఉంది. ఎక్కడ చూడండి, ఇక్కడ ఈ లోపల వైజాగ్ ఎక్స్పోలోన ఎక్కడ చూసినా ఇయర్ రింగ్ కలెక్షన్, డ్రెస్సెస్ కలెక్షన్ ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఓమ్స్ అయితే పీచ్ మిఠాయిని అయితే కొన్నాడు, తిందాం అనుకుని అన్నారు. ఇది 40 రూపీస్. అదే బయట అయితే మరి ఎంత ఉంటుందో మనకైతే తెలీదు, కాకపోతే 40 రూపీస్. ఏది కొన్నా సరే చాలా కాస్ట్లు ఉన్నాయి. ఈ లోపల పాపం షాప్స్ పెడతారు కదా, వాటికే రెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ మనీ రావాలి అంటే ఆ మాత్రం కాస్ట్ పెట్టాల్సి ఉందే. కాకపోతే వంశీ నాకు అందులో చిన్న ముక్కైనా సరే ఇవ్వలేదు, లాస్ట్ వరకు వంశీనే తిన్నాడు. అదైతే అండ్ ఇక్కడైతే మనం డోర్స్ కానీ లేదా ఫ్రిడ్జెస్ కానీ దేనికన్నా స్టిక్కర్స్ అంటించేసుకోవడానికి అయితే అక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ లెహంగాస్ మళ్ళీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇయర్ రింగ్స్, ఆ ఇయర్ రింగ్ కలెక్షన్, టాప్స్ కలెక్షన్. అండ్ ఇక్కడ టవల్స్, ఇంకొంచెం లోపలికి వెళ్తే కద్దర్ టైపు టవల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన గేమింగ్స్ వస్తువులు అవన్నీ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఊళ్ళతో అల్లిన డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు చెప్పా కదా ఊళ్ళతో అల్లిన డ్రెస్సెస్, అక్కడ బ్లాక్ అండ్ ఎల్లో కనిపిస్తుంది కదా, అదైతే తీసుకోవాలనుకున్నాను కాకపోతే తీసుకోలేదు. అది నాకు అన్ని డ్రెస్సుల కన్నా అది ఒక్కటి బాగా నా కళ్ళకైతే కనిపించింది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ డ్రెస్కే వీడియో తీశాను, మీరు కూడా గమనించండి ఒకసారి. అండ్ ఇవైతే స్లిప్పర్స్, మళ్ళీ ఇవి పచ్చళ్ళు పెట్టుకుని నిల్వ చేసుకోవడం కోసం అని అయితే జాడీలు అవి చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడైతే స్మోక్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి, అది తింటావా అనుకుని నాకు అడిగారు, కాకపోతే నేను అదేం తిన్నా అనుకుని అని చెప్పాను. మీరైతే చూడండి ఒకసారి స్మోక్ బిస్కెట్స్ ఎలా స్మోక్ వస్తున్నాయి ఏంటనుకొని, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ రోబోటిక్ బర్డ్స్ పార్క్ అనేసుకొని ఉంది కదా, దీనికైతే ఛార్జ్ ఉంది, ఎక్స్ట్రా ఛార్జ్. ఈరోజు అయితే అదే సండే అయితే ఆఫర్ పెట్టాడు 30 రూపీస్. అదే నార్మల్ రోజులో అయితే అది చూడడానికి 50 రూపీస్ అంట లోపల ఎంట్రన్స్కి. కాకపోతే లోపలికి వెళ్ళే వాళ్ళు చూస్తే ఇంకా అందులోేమీ లేదు అనుకొని అన్నారు. అండ్ ఇది రౌండ్గా తిరుగుతుంది చూసారా, ఇదైతే చాలామంది ఎక్కారు. అండ్ ఇదైతే జారుడు బల్ల పిల్లల కోసం, చాలామంది ఇంకా జారుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా 80 లేదా 50 లోపలికి వచ్చాక ఇంకా ఎక్స్ట్రాగా మనీ పే చేసి అవి అయితే ఎక్కాలి. అండ్ అక్కడ నుండి కనిపిస్తుంది చూసారా వాటి. అండ్ బుర్జ్ ఖలీఫా అవన్నీ బిల్డింగ్స్ అవన్నీ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అది దుబాయ్లో ఉండే బిల్డింగ్స్ అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఎంట్రన్స్ ఇది, ఆ లోపలికి వెళ్ళడానికి ఈ టైప్లో పెట్టారు. అండ్ అదంతా కూడా రియల్గా కొంచెం దూరం నుండి భూమి కనిపించకుండా తీసుకుంటే రియల్గా అక్కడ ఉండేటట్టే ఉంటుంది. నేను కొంచెం ముందర నడిచినప్పుడు చూడండి, అక్కడే నడుస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఫోటో దిగుదామని అయితే ఆపాను, ఆగాము. నేను దిగాను ఇక్కడ ఫోటో ఎలా ఉందా ఏంటి అనుకొని అయితే మీకు లాస్ట్లో ఫొటోస్ అన్నీ పడతాను. ఇది యూనివర్స్ అనుకొని మనకి మూవీస్లో, ఇంగ్లీష్ మూవీస్లో ముందర ఎంట్రన్స్లో ఇదైతే ఒకటి ఉంటుంది కదా అది. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి, క్రాస్గా ఉండేటట్టు కొన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి కదా ఆ టైప్లో కూడా ఇక్కడ పెట్టారు. ఇదిగోండి దుబాయ్లో అండ్ మలేషియాలో ఏ ఏ బిల్డింగ్స్ ఉన్నాయో ఏంటి అనుకొని అయితే ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ మోడల్గా ఇచ్చేసి ఇంకా పెట్టారు. అండ్ ఇక్కడైతే లండన్ బ్రిడ్జ్ అదంతా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న వాటిలో పేర్లు అయితే కొన్ని నాకు తెలీదు, ఇదే అనుకుంటా బుర్జ్ ఖలీఫా. అండ్ ఇంకోటి కూడా డబల్లో ఒకటి, డబల్ ఫ్లోర్స్ టైప్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఏంటో నాకు తెలీదు. అయితే అది అండ్
చాలా అంటే చాలా బాగుంది అబ్బా, ఎంత అంటే ఎంత అమేజింగ్ గా ఉంది. నేనైతే లండన్ వచ్చాను, నేనైతే ఫారెన్ వచ్చాను. 60 రూపీస్ తో మాత్రం ఓన్లీ ఫారెన్ ట్రిప్ కి అయితే వచ్చాము నేను. అండ్ చూడండి వెనక్కి, దిస్ ఈజ్ ఫారెన్. ఫారెన్ అంటే దుబాయ్ కదా, అదిగోండి బూజ్ ఖలీఫా. బూజ్ ఖలీఫా చాలా అంటే చాలా. వంశీ అయితే నాకు ఫోటో తీస్తా నేనైతే నించమన్నాడు, కాకపోతే నేను ఒక తిన్నగా ఉన్ను. ఎలా ఎలా కదులుతుంటా అలా కదులుతుంటా. ఇంకా పాపం ఫోటో తీసేసరికి తనకైతే చిరాకు వస్తుంది. చూడండి అలా చేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇదైతే లండన్ బ్రిడ్జ్. చాలా అంటే చాలా బాగుంది. మరి ఎన్ని రోజులు కష్టపడ్డారో ఏమో అయితే నాకైతే తెలీదు, కాకపోతే చాలా బాగా ఇచ్చేశారు. ఈ విధంగా అటువైపు నుంచి అయితే ఇంకా వెళ్ళాలి ఎంట్రన్స్, ఇటువైపు నుంచి ఇది ఎండింగ్ అన్నమాట. అలా వెళ్ళి ఇలా అయితే వచ్చేయాలి. అండ్ నేను మీకైతే ఎక్కి చూపిస్తాను, మీరు కూడా నాతో అయితే వచ్చేసేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా దూరంలో, అదైతే ట్విన్ టవర్స్ మలేసియాలో. అండ్ మలేసియా, దుబాయ్ అన్నీ కలిపితే ఒకే దగ్గర అయితే మీరైతే చూడొచ్చు మన వైజాగ్లో. ఇది ఎక్కడా కాదు, ఏయూ గ్రౌండ్లో. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఎంట్రన్స్ టికెట్ మాత్రం 60 రూపీస్. ఆ లోపలికి వెళ్ళాలంటే ఇంకేమైనా బోట్స్ సౌండ్ అవన్నీ వెళ్ళాలన్నా సరే, మాల్దీవ్స్ వెళ్ళాలన్నా సరే, ఇదిగోండి మాల్దీవ్స్ ఇదంతా. అండ్ ఆల్ టైప్ ఆఫ్ సిటీస్ అన్నీ మన ఏయూ గ్రౌండ్లో అయితే పెట్టేశారు. పిల్లలతో ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇక్కడికైతే రావచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు ఇదంతా. ఇదిగోండి నేనైతే లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాను, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే పెట్టాను అలా నడుస్తూ. వంశీ కోసం వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాడా ఏంటి అనేసుకుని అయితే, కాకపోతే తనైతే కిందని కూర్చొని వీడియో అయితే తీసేసుకుంటున్నాడు. అందరూ వింతగా చూస్తున్నారు ఇంకా వీడియో తీసేసుకుంటే. ఇదిగోండి లండన్ బ్రిడ్జ్ ఈ విధంగా అయితే ఉంది. వంశీ మొబైల్లో వంశీ తీసేసుకుంటున్నాడు, నా మొబైల్లో నేను తీసుకుంటున్నాను ఇంకా. అండ్ ఫ్రంట్ క్యామ్ అయితే పెట్టేశాను. ఫ్రంట్ క్యామ్ పెట్టేసి ఒక ఫోటో అయితే దిగుదాం అనుకున్నా, కాకపోతే వంశీ తీశాడు. మీరు ఆ తర్వాత అయితే చూడండి, లాస్ట్లో మా ఫొటోస్ అన్నీ పెడతాను, ఎక్కడ ఏ ఫొటోస్ పెట్టానా ఏంటి అనేసుకుని అయితే. అక్కడ చూడండి వెనక నుండి లండన్ బ్రిడ్జ్ ఎక్కేసి కూర్చొని మీకైతే వెనక నుండి బ్యాక్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాను. చాలామంది జనాలు అయితే వచ్చారు, అదిగోండి బుర్జ్ ఖలీఫా అనేది నా వెనక్కి అయితే కనిపిస్తుంది మీకు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒక్కసారి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మొత్తం తిరిగేసరికి కాల్ నొప్పి వస్తాయి. అండ్ వంశీతో ఏదో మాట్లాడుతున్నాను, కాకపోతే మేమైతే ఫారెన్ వచ్చాం. ఫారెన్ వచ్చాం, ఒక 60 రూపీస్ టికెట్ పెట్టించుకొని ఫారెన్ అయితే వచ్చాం. ఈ లండన్ బ్రిడ్జ్, యూనివర్సల్, దుబాయ్ ఫ్లాట్స్ అండ్ బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసేసేయండి నా వీడియోలో. ఏదైనా తినడానికి తీసుకుందాం అనుకున్నాను. వంశీ అయితే ఇక్కడ మంచూరియా అయితే తీసుకున్నాడు. అండ్ ఎక్కడైతే నేను వీడియో తీస్తున్నానని అతను అయితే మాస్క్ వేసేసాడు. ఏంటి వీడియో తీస్తే ఏమో పెద్ద ఇది చేస్తున్నట్టు. అండ్ మంచూరియా తినేసాం. అండ్ ఆ తర్వాత అయితే మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాం. అక్కడ ఒక ప్లేట్ వచ్చేసి 60 రూపీస్. మరి అక్కడ షాప్ పెట్టాలి అంటే, రెంట్లు కట్టాలి అంటే ఆ మాత్రం డబ్బులు పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, కాకపోతే కాస్ట్లు మాత్రం చాలా బేభత్సంగా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. మరి ఏం చేస్తాం, అక్కడ ఇంకా ఎగ్జిబిషన్లో అలానే ఉంటుంది ఇంకా కాస్ట్లు. అండ్ అలా తింటూ నడుస్తూ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ ఆ తర్వాత కొంచెం కారంగా ఉండడం వల్ల వంశీ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. అండ్ నార్మల్గా తయారు చేసిన ఐస్ క్రీమే 2 అయితే తీసేసుకున్నాడు నాకు అండ్ తనకి. మేము తీసుకున్నాక ఇంకా తినేసి అలా బయటకైతే వెళ్ళిపోతాం. అండ్ ఆమె దారిలో అయితే ఇంకా వంశీ చూడండి నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడైతే వాటర్ బోటింగ్ అయితే ఉంది చిన్నపిల్లలు. పాపం అక్కడ ఒక పాప కనిపిస్తుంది కదా, ఆ పాప అయితే వాటర్లో తడిసిపోతుంది, వెనక్కి ఊగిపోతుంది అది. ఆ వాటర్ అనేది అందులో వెళ్ళిపోతుంది. వంశీ ఏమో స్వీట్ కార్న్ అయితే ఒకటి తీసేసుకున్నాడు, అది తింటూ ఇంకా వెళ్ళిపోయింది. ఇక్కడైతే మొక్కలకి సంబంధించిన నర్సరీ మొత్తం ఉంది. ఎటువంటి మొక్కలైనా సరే ఇక్కడైతే దొరుకుతాయి ప్లాంట్స్. ఇంటికి అందంగా కావచ్చు, బ్యాంబో ట్రీ అవ్వచ్చు, చాలా ట్రీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి.
మీకైతే అంటే చిన్న చిన్నగా ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకుంటారు కదా, ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి కదా ఆ బ్యానర్లో, ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఎవరైనా బాల్కనీలో ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే, హాబీయిస్ట్ ఉంటే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్లోని చాలా అంటే చాలా బాగున్నాయి ట్రీస్, ఆల్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, అదే సారీ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి. అండ్ మేమైతే ఇప్పుడు బయటకైతే ఎగ్జిట్ అయిపోయాం. చాలా బయట కూడా చాలా ఫుడ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మీకు లాస్ట్లో ఫొటోస్ అయితే పెడతాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకసారి అయితే ఫొటోస్ చూసేసేయండి.